ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరగబోతుంది? ప్రధానంగా ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటి? ఇప్పటివరకు నారా లోకేష్ పార్టీ వారసుడిగా అందరూ అనుకున్నారు, కానీ ఇప్పుడు ఆ ప్లేస్ రీప్లేస్ కాబోతుందా? అంటే లోకేష్ స్థానంలో బ్రాహ్మణి రాజకీయ తెర మీదకి రాబోతున్నారా? ప్రధానంగా ఇదే ఒక ప్రచారం జరుగుతుంది. దీనికి కారణం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయిన తర్వాత రాజకీయంగా ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీని గట్టెక్కించడానికి ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కావాలి అని ఎప్పటి నుంచి అనుకుంటున్నారు. అయితే ఆ స్థానాన్ని లోకేష్ భర్తీ చేయగలరా లేదా చేయలేకపోతున్నారా అనే సందేహాల నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఓవైపు అంటే వైసీపీ నుంచి కూడా టీడీపీని మరింత కట్టడి చేసేందుకు వ్యూహాలు రచిస్తుంటే వైసీపీ వైఫల్యాలే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ నిర్ణయించడం, ఇందుకోసం ఆ పార్టీ అధినేత చంద్రబాబు గారు తనదైన శైలిలో వ్యూహాలు రచిస్తూ ముందుకు వెళ్తున్నారు. అయితే మరోపక్క చంద్రబాబు నాయుడు గారి తనయుడు ఎవరైతే ఉన్నారో లోకేష్ కూడా పార్టీ యువనేతలతో కలవడం, సమావేశాలు ఏర్పాటు చేయడం, ఇదంతా అంటే ఆయన కూడా యాక్టివ్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి సీఎం జగన్ సర్కార్ని ఇరకాటంలో పెట్టడానికి మాత్రం అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా నాయకులతో చర్చిస్తున్నారంట లోకేష్. ఇదే టైంలో అధికార పార్టీలో బ్యాక్గ్రౌండ్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కట్టడి చేసేలా కూడా ప్రయత్నాలు చేయడం, అంటే ఇదంతా ఈ ప్రయత్నాలన్నీ ఉధృతం లోకేష్ యువనేతకు దిశానిర్దేశం చేసినట్టు కూడా సమాచారం. సోషల్ మీడియాలో ప్రజల వాణిని వినిపించడం, జిల్లా కార్యక్రమాల్లో అలాగే చురుగ్గా పాల్గొనడం, ప్రధానంగా వీటన్నిటికి సంబంధించి కోఆర్డినేట్ చేసుకునే విషయంలో యంగ్ లీడర్స్ అందరికీ కూడా లోకేష్ పిలుపునిచ్చారు అనేది ఒక టాక్. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇక్కడ ఈ యంగ్ లీడర్ సమావేశం ఏదైతే ఉందో ఈ సమావేశంలో లోకేష్ గారి భార్య నారా బ్రాహ్మణ్ కూడా పాల్గొనడం మీద ఇప్పుడు ఒక కొత్త టాక్ తెర మీదకి వస్తుంది. అంటే టీడీపీ మహిళా నేతలకు బ్రాహ్మణి తనదైన సూచనలు చేశారు, కొన్ని కొన్ని సలహాలు కూడా ఇచ్చారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. కొందరు మహిళా నేతలు బ్రాహ్మణిని కూడా రాజకీయాల్లోకి రావాలి అని ఆహ్వానించారు అని తెలుస్తుంది. ప్రధానంగా అంటే మొత్తానికి తెలుగుదేశం పార్టీ యువనేతల సమావేశంలో లోకేష్తో పాటు బ్రాహ్మణి సైతం నేతలకు పలు సూచనలు చేయడమే ఇక్కడ ప్రధానంగా ప్రాధాన్యత సంతరించుకున్న అంశం. అంటే లోకేష్ ఆల్రెడీ రాజకీయాల్లో కొనసాగుతున్నారు, ఇప్పుడు పార్టీని బతికించడానికి, పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి మళ్ళీ ఇప్పుడు తాజాగా నారా బ్రాహ్మణి రాజకీయాల్లోకి రాబోతున్నారు. ఒకవేళ ఆమె వస్తే కనుక ఆమె స్థానం వేరు, లేదంటే నారా లోకేష్ గారి స్థానం వేరు అవుతుందా, లేదంటే నారా లోకేష్ గారి స్థానంలో బ్రాహ్మణి గారు వస్తారా, అంటే పార్టీ కీలక బాధ్యతలను చేపట్టాలి అని చెప్పి భార్యాభర్తలు ఇద్దరు సిద్ధమయ్యారా, అదే కనుక జరిగితే తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ముందుకు వెళ్తుంది, ఈ యంగ్ లీడర్స్ ఆలోచనలు ఎంతవరకు తెలుగుదేశం పార్టీని గట్టెక్కిస్తాయి అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.